ఫుల్ వేర్ రెక్టిఫైర్లో రిపుల్ పౌన్ పుణ్యం విలువ ఎంత ఫుల్ వేర్ రిక్టిఫైర్లో రిపుల్ పౌన్ పుణ్యం ఎంత మనకేమో రిపుల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫుల్ వేర్ రెక్టిఫైర్ రిపుల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫుల్ వేర్ రెక్టిఫైర్ ఎంత అంటే మనకి ఇక్కడేమో టూ టైమ్స్ ఆఫ్ ద ఇక్కడ టూ టైమ్స్ ఆఫ్ ద సప్లై ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ చెప్పాను టూ టైమ్స్ ఆఫ్ ద సప్లై ఫ్రీక్వెన్సీ ఓకేనా ఇన్ కేస్ ఆఫ్ మనకి ఏమవుతుందంటే ఆఫ్ వేర్ రెక్టిఫైర్లో అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది సేమ్ యాజ్ ద ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ అదే మనకి ఫుల్ వేవ్ బిజ్ రెక్టిఫైర్కి వచ్చేసరికి అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు టూ టైమ్స్ ఆఫ్ ద టూ టైమ్స్ ఆఫ్ ద సప్లై ఫ్రీక్వెన్సీ ఓకేనా టూ టైమ్స్ ఆఫ్ ద సప్లై ఫ్రీక్వెన్సీ అనమాట అలానే రిపుల్ ఫ్రీక్వెన్సీ అని కూడా అంటారు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ బీజేటీ బీజేటీ బై బీజేటి మీన్స్ బైపోలర్ జంక్షన్ ట్రాన్సిస్టర్కు ఇన్ని టెర్మినల్స్ ఉంటాయి బీజేటీ బీజేటీ అంటే చూడండి ఇది బీజేటీ సింబల్ ఓకేనా ఇదేంటిది బీజేటీ సింబల్ అమ్మ ఈ బీజేపీలో మనకి ఇన్ని టెర్మినల్స్ ఉంటాయని అడిగాడు ఈ టెర్మినల్ ఏమంటారంటే కలెక్టర్ అంటారు ఈ టెర్మినల్ ఏమంటారంటే ఇమిటర్ అంటారు ఈ టెర్మినల్ ఏమంటారంటే బేస్ అంటారు సో మనకి ఎన్ని టెర్మినల్స్ ఉన్నాయి బీజేటీలో త్రీ టెర్మినల్స్ ఉన్నాయి వన్ ఇస్ బేస్ ఎమిటర్ కలెక్టర్ ఓకే బేస్ ఎమిటర్ కలెక్టర్ మనకి బేస్ ఎమిటర్ కలెక్టర్ ఎక్కడ ఉందో చూడండి బేస్ ఎమిటర్ చూడండి ఇక్కడ ఎమిటర్ కలెక్టర్ బేస్ ఆప్షన్ త్రీలో ఉంది ఆప్షన్ త్రీలో ఏమన్నా బేస్ ఎమిటర్ కలెక్టర్ మీకు ఆల్రెడీ చూడండి ఇది యాక్చువల్గా ఎలా ఫామ్ అవుతుందంటే చూడండి మనకి ఆల్వేస్ కరెంట్ అనేది ఇప్పుడు ఎలా ఫ్లో అవుతుంది ఇది ఏం ఏం చెప్పాను ఇది యానాడు కేతడు యానాడు వల్టేజ్ గడద కేతడు వోల్టేజ్ అయితే డైవ్డ్ ఫార్వర్డ్ బయాస్ అవుతుంది ఇట్స్ మేడప్ ఆఫ్ ద పీ టైప్ మెటీరియల్ అండ్ ఎన్ టైప్ మెటీరియల్తో మనకి మేడప్ అవుతుంది ఇప్పుడు కూడా కరెంట్ అనేది పీ నుంచి ఎన్లోకి ఫ్లో అవుతుంది ఇప్పుడైతే మనకి యారో డైరెక్షన్ ఎక్కడ చూపిస్తుందో అది ఏంటంటే ఇమిటర్ అదేంటి యారో డైరెక్షన్ ఎక్కడైతే ఉందో అక్కడ అదేంటే ఏ టెర్మినల్ ఇమిటర్ టెర్మినల్ ఇమిటర్ టెర్మినల్ అంటే ఇమిటర్ టెర్మినల్ అంటే ఇక్కడ చూడండి కరెంట్ సపోజ్ ఇప్పుడు డైవర్డ్ ఇక్కడ దీని ఒక డైవర్ట్ తీసుకోవచ్చు ఎందుకంటే కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంది కరెంట్ కరెంట్ డైరెక్షన్ అనేది ఇలా ఉంది కాబట్టి కాబట్టి డెఫినెట్గా ఇది పీ అవుతుంది డెఫినెట్గా ఇది ఎన్ అవుతుంది అనమాట అవునా కరెంట్ డైరెక్షన్ బట్టి మనం డయోడ్ అనేది యూజ్ చేస్తాం అనమాట ఇక్కడ డయోడ్ ఈ డైరెక్షన్ తీసుకుంటే కరెంట్ ఎలా వస్తుంది ఈ డైరెక్షన్లో వస్తుంది కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి ఇదేంటి పీ టైప్ మెటీరియల్ ఇదేమో ఎన్ టైప్ మెటీరియల్ అనమాట అంటే పీ నుంచి ఎన్నకు ఫ్లో అవుతుంది అంటే ఇది బీ ఇక్కడ బేస్ ధర ఏముంటుందంటే పీ ఉంటుంది ఇక్కడేమో ఎన్ ఉంటుంది పిఎన్ డెఫినెట్గా మనకి బీజేపీలో టూ ట్రాన్సిస్టర్ ఉంటాయి ఒకటేమో ఎన్పిఎన్ ఇంకోటేమో పిఎన్పి ట్రాన్సిస్టర్స్ ఉంటాయి అనమాట పిఎన్పి ట్రాన్సిస్టర్స్ ఉంటాయి ఆల్రెడీ ఇక్కడ ఏముంది పి ఉంది ఇక్కడేమో ఎన్ ఉంది డెఫినెట్గా ఇక్కడేమవాలి ఎన్నే అవ్వాలి అప్పుడు ఏమవుతుంది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అవుతున్నారు దీన్ని ఏమంటే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అని అనమాట ఓకే ఇక్కడ ఏముంది బై బీజేపీ అంటే ఏంటి బైపోలర్ జంక్షన్ ట్రాన్సిస్టర్ బైపోలర్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అంటే ఏమవుతుందంటే ద కరెంట్ కండక్షన్ పాజిబుల్ బోత్ బోత్ బ కరెంట్ కండక్షన్ పాజిబుల్ బోత్ మెజార్టీ ఛార్జ్ క్యారియర్స్ అండ్ మైనార్టీ ఛార్జ్ క్యారియర్స్ ద్వారా మనకి కరెంట్ కండక్షన్ అనేది పాజిబుల్ అవుతుంది సపోజ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ తీసుకోండి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఈ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్లో మనకి మెజార్టీ ఛార్జ్ క్యారియర్స్ ఏంటంటే ఎలక్ట్రాన్స్ ఓకేనా ఏంటి ఎలక్ట్రాన్స్ అనేవి మెజార్టీ చార్జ్ క్యారియర్స్ మైనార్టీ ఛార్జ్ క్యారియర్స్ ఏంటంటే హోల్స్ ఓకేనా ఇక్కడ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఎలక్ట్రానిక్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అలానే ఎన్పీ అండ్ ట్రాన్సిస్టర్ హోల్స్ అనేవి తక్కువ ఉంటాయి అన్నమాట అప్పుడు కరెంట్ కండక్షన్ అనేది తోనే పాసిబుల్ అవుతుంది అలానే హోల్స్తో కూడా మనకి కరెంట్ కండక్షన్ అనేది పాసిబుల్ అవుతుంది అనమాట సో మనకి ఇక్కడ ఏమవుతుంది కరెంట్ కండక్షన్ అనేది పాసిబుల్ బోత్ మెజార్టీ చార్జ్ కరెస్ అండ్ మైనార్టీ చార్జ్ కర్స్ అందువల్ల దీని ఏమన్నారంటే బైపోాల జంక్షన్ ట్రాన్సిస్టర్ అని అన్నారు ఇంకోటి ఏంటంటే ఫెట్ ఫెట్ ఈస్ అ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ ఫెట్ మీన్స్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ అనేది యునిపోలర్ డివైస్ యునిపోలర్ డివైస్ అందులో ఓన్లీ కరెంట్ కండక్షన్ పాసిబుల్ ఓన్లీ మెజార్టీ ఛార్జ్ క్యారియర్స్తో మాత్రమే పాజిబుల్ అవుతుంది ఇప్పుడు ఎన్పిఎన్లో మనకి మెజార్టీ ఛార్జ్ క్యారియర్స్ ఏంటి ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్స్తో మాత్రమే మనకి కరెంట్ కండక్షన్ పాజిబుల్ అవుతుంది ఇంకోటి ఏం చెప్పాను పిఎన్పి పిఎన్పిలో మెజార్టీ ఛార్జ్ కారియర్స్ ఏమి ఉంటాయంటే హోల్స్ ఉంటాయి అలానే మనార్టీ ఛార్జ్ క్యారియర్స్ ఏమి ఎలక్ట్రాన్స్ ఓకే ఎలక్ట్రాన్స్ అనేవి మనకి పిఎన్పి ట్రాన్సిస్టర్ తక్కువ ఉంటాయి హోల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట హోల్స్ అనేవి ఎలా ఉంటాయి ఎక్కువ ఉంటాయి సో ఇన్ కేస్ ఆఫ్ ఇన్ కేస్ ఆఫ్ ఫెట ఫీల్డ్ లెఫ్ట్ ట్రాన్సిస్టర్ ఫీల్డ్ ఎఫర్ ట్రాన్సిస్టర్లో ఫీల్డ్ లెఫ్ట్ ట్రాన్సిస్టర్ మనం పీ టైప్ యూజ్ చేస్తే పీ టైప్లో యూజ్ చేస్తే మెదడ్ ఛార్జ్ కార్స్ ఏముంటాయి హోల్స్ ఉంటాయి పీఎన్పీలో మనకి ఉంటాయి మెజారిటీ ఛార్జ్ కార్స్ హోల్స్ ఉంటాయి అన్నమాట సో మెదడ్ ఛార్జ్ కెస్ కరెంట్తో మనకి ఏమంటే కరెంట్ కండక్షన్ అనేది పాజిబుల్ అవుతుంది అనమాట ఫెట్లో ఓకేనా అలానే మనకి ఓన్లీ మెదడ్ ఛార్జ్ కరెస్ దీంట్లో ఫెట్లో అందువల్ల దాన్ని ఏమన్నా ఇన్ పోలర్ అన్నారు బీజేపీలో బైపోలర్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అంటే కరెంట్ కండక్షన్ పాజిబుల్ బోత్ మెజారిటీ ఛార్జ్ కారేస్ అండ్ మైనార్టీ ఛార్జ్ క్యారియర్స్ అనమాట అలానే బీజేటీ బీజేటీ ఏ కరెంట్ కంట్రోల్ డివైజ్ బీజేటీ ఏ కరెంట్ కంట్రోల్ డివైజ్ కరెంట్ని కంట్రోల్ చేస్తుంది అనమాట అలానే ఫెట్ ఫెట్ ఈజ్ ఏ వోల్టేజ్ కంట్రోల్ డివైజ్ వోల్టేజ్ని కంట్రోల్ చేస్తుంది అనమాట ఏది ఫెట్ మనకి ఇక్కడ మనకి టెర్మినల్స్ టర్మినల్స్ కాబట్టి ఇమిటర్ కలెక్టర్ బేస్ అలానే ఫెట్లో ఏమంటాయంటే డ్రైన్ డ్రైన్ సోర్స్ గేట్ అనేవి త్రీ టెర్మినల్స్ అనమాట బీజేటీలో అధిక విద్యుత్ ప్రవాహం డ్యాస్లో ఉద్భవిస్తుంది ఇమిటర్ బేస్ కలెక్టర్ ఎమిటర్ కలెక్టర్ అంటే మనకి బీజేటీలో మనకు వచ్చేసరికి బీజేటీ ఇదేంటే మా సింబల్ కదా బీజేటి సింబల్ కదా సో ఇదేంటనే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఇప్పుడు కూడా కరెంట్ అనేది మనకి కరెంట్ అనేది ఇమిటర్లో ఇమిటర్ రీజన్లో కరెంట్ అనేది ఇప్పుడు ఎక్కడైతే ఏ రీజన్ ఉందో యారో డైరెక్షన్ ఉందో అక్కడ మనకి ఏ టెర్మినల్ ఉన్నట్టు ఈ టెర్మినల్ ఇమిటి టర్మినల్ ఉన్నట్టు అండ్ నెక్స్ట్ వన్ అదేంటంటే ఎన్ ఓకేనా ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఇప్పుడు ఏమైందంటే మనకి ఏమన్నాడంటే మన ద లార్జెస్ట్ కరెంట్ లార్జెస్ట్ కరెంట్ ఇందులో ఫ్లో అవుతుందంటే మనకి డెఫినెట్గా లార్జెస్ట్ కరెంట్ అనేది ఇంటర్లోకే ఫ్లో అవుతుంది లార్జెస్ట్ కరెంట్ అనేది ఇంటర్లో ఫ్లో ఫ్లో అవుతుంది మనకి ఇంటర్ కరెంట్ ఫామ్లో ఏంటి ఐఈ ఈక్వల్ టు ఐబీ ప్లస్ ఐసీ ఐబీ ప్లస్ ఐసీ ఓకేనా ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ ఇది ఐబి ఇది బేస్ ఇదేమో కలెక్టర్ ఒక కలెక్టర్ కరెంట్ బేస్ కరెంట్ ఇందులో ఫ్లో అవుతాయి అంటే ఎమిటర్లోకి ఫ్లో అవుతాయి అనమాట ఓకేనా సో ఎమిటర్ కరెంట్ ఈక్వల్ టు ఐబీ ప్లస్ ఐసీ ఐబి అంటే బేస్ కరెంట్ ఐసీ అంటే కలెక్టర్ కరెంట్ ఐ అంటే ఇమిటర్ కరెంట్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఓకేనా బీజేట్లో అధిక విద్యుత్ ప్రవాహం దేనికి ప్రయోగిస్తుంది ఎమిటర్ ఓకే ఆన్సర్ అంటే ఎమిటర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వానలో అత్యధిక వేగం స్విచ్చింగ్ పరికరంలో ఉపయోగిస్తారు అత్యధిక వేగం వేగంగా స్విచ్చింగ్ పరికరంలో యూజ్ చేస్తారు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూజ్డ్ ఇన్ స్విచ్చింగ్ డివైస్ బీజేటి జీ ఫ్యాట్ మాస్ ఫ్యాట్ ట్రయోడ్ ఓకేనా మనం మా ఫాస్ట్ స్విచ్చింగ్ దేనికి యూజ్ అంటే బీజే మాస్ ఫ్యాట్ని యూజ్ చేస్తారు ఫాస్ట్ స్విచ్చింగ్ దేనికి యూజ్ చేస్తారు మాస్ఫెట్ ఓకేనా అలానే ఇన్పుట్ ఇంపూర్డెన్స్ కూడా మాస్ ఫ్యాట్కి వెరీ హై ఉంటుంది ఓకేనా సో క్రింది వాళ్ళలో అధిక ఇన్పుట్ ఇంపూర్టెన్స్ సేమ్ క్వశ్చన్ అడిగాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హాస్ హైయెస్ట్ ఇన్పుట్ ఇంపెడెన్స్ హైయెస్ట్ ఇన్పుట్ ఇంపూర్టెన్స్ కూడా దేనికి ఉంటుంది అంటే మాస్ ఉంటుంది దేనికి ఉంటుంది మాస్ఫెట్కి హై హై ఇన్పుట్ ఇంపూటెన్స్ ఉంటుంది అలానే మనకి ఇంక ఇంకేముంటుంది ఫాస్ట్ స్విచ్చింగ్లో మనం దేని యూజ్ చేస్తామంటే మాస్ఫెట్ అనేది యూజ్ అనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ఆంపియర్లో ఎక్కువగా వాడవన్ను ఆంప్లిఫైయర్ ఓకేనా ఇది ద మోస్ట్ పాపులర్ కాన్ఫిగేషన్ యూజ్డ్ ఇన్ ట్రాన్సిస్టర్ ఆంప్లిఫికేషన్ ఓకేనా ద మోస్ట్ పాపులర్లీ కాన్ఫిగేషన్ యూజ్డ్ ఇన్ ట్రాన్సిస్టర్ ఆప్లికేషన్ ఇందులో మనకి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అనమాట కామన్ బేస్ కామన్ కలెక్టర్ కామన్ అని ఓకేనా ఇందులో మోస్ట్ ఏది యూజ్ చేస్తారంటే మనకి కామన్ ఇమిటర్ని యూజ్ చేస్తారు అదేంటి కామన్ ఇమిటర్ని మనకి ఎక్కువగా యూజ్ చేస్తారు మనకి ఇక్కడ చూడండి కామన్ కలె కామన్ బేస్ ఇదేంటిది కామన్ బేస్ కామన్ కలెక్టర్ కామన్ ఎమిటర్ ఓకేనా కామన్ ఇమిటరు అసలు ఈ కామన్ ఇమిటర్ని ఎందుకు ఎక్కువగా యూజ్ చేస్తారంటే మనకి జనరల్గా కామన్ ఇమిటర్ యొక్క పవర్ గైన్ అనేది వెరీ హై కంపేర్ టు కామన్ కలెక్టర్ కామన్ బేస్కి కామన్ బేస్ని కామన్ కలెక్టర్ కంపేర్ చేస్తే కామన్ యూమిటరీ యొక్క కామన్ యూమిటరీ యొక్క మనకు పవర్ గైన్ అనేది వెరీ హై ఉంటుంది అనమాట సపోజ్ ఇక్కడ ఏమవుతుంది కామన్ బేస్ కామన్ బేస్లో మనం చూడండి కామన్ బేస్లో ఇన్పుట్ ఏంటి అవుట్పుట్ ఏంటి చెక్ చేద్దాం ఇన్పుట్ ఫస్ట్ అవుట్పుట్ ఓకేనా ఇన్పుట్ అవుట్పుట్ కామన్ బేస్ ఈ సపోజ్ బేస్ అనుకోండి ఇది బేస్ అనుకోండి ఇక్కడ ఏమవుతుందంటే ఇన్పుట్ ఏమవుతుందంటే ఇమిటర్ ఉంటుంది అవుట్పుట్ ఏమో కలెక్టర్ ఉంటుంది ఇదేమో బేస్ దీని ఏమంటే కామన్ బేస్ అనమాట కామన్ బేస్ అనేది ఇక్కడ కామన్ ఏంటంటే ఇన్పుట్ కి బేస్ అనేది కామన్ ఉంటుంది అలానే అవుట్పుట్ కి బేస్ అనేది కామన్ ఇన్పుట్ కి అవుట్పుట్ కి బేస్ అనేది కామన్ అని మీనింగ్ అనమాట ఓకే కామన్ బేస్ అదే కామన్ ఇమిటర్ అన్నాం అనుకోండి ఇన్పుట్ కి అవుట్పుట్ కి ఇమిటర్ అనేది కామన్ అలానే కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ అన్నాం అనుకోండి కామన్ కలెక్టర్లో ఇన్పుట్కి అవుట్పుట్కి కామన్ కలెక్టర్ అనేది కాన్ఫిగరేషన్ అనమాట ఫస్ట్ మనకి ఏముంటాయి ఉంటుంది టెర్మినల్స్ ఏముంటాయి ఉంటాయి మనకి బేసు ఇమిటరు కలెక్టర్ ఓకేనా బేస్ ఇమిటరు కలెక్టర్ ఇక్కడ చూడండి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇన్పుట్ కింద బేస్ ఉండడానికి ట్రై అనమాట ఫస్ట్ బేస్ అనేది ఇన్పుట్ కింద ట్రై చేస్తుంది ఫస్ట్ అలానే నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే ఇమిటరు ఓకేనా నెక్స్ట్ ఏం చేస్తుంది ఇమిటర్ ఇన్పుట్ కింద ట్రై చేస్తుంది అనమాట కలెక్టర్ ఇప్పుడు అవుట్పుట్ ఉండడానికి ట్రై చేస్తుంది కలెక్టర్ ఇప్పుడు కూడా అవుట్పుట్ ఉండడానికి ట్రై చేస్తాం చూపండి ఇప్పుడైనా మనకి బేస్ ఇమిటర్ కలర్ అనుకోండి ఇక్కడ చూసుకుంటే బేస్ అనేది ఇప్పుడు కూడా ఇన్పుట్ సైడే ఉంటుంది ఓకేనా అలానే బేస్ తర్వాత ఇమిటర్ అనేది ఇన్పుట్ కింద వస్తుంది అనమాట బేస్ తర్వాత ఏదో వస్తుంది ఇమిటర్ వస్తుంది ఇన్పుట్ కింద ఒకవేళ బేస్ అనేది కామన్ బేస్ ఉంది అనుకోండి కామన్ బేస్ లో ఏమవుతుంది నెక్స్ట్ ఏమి ఉంటుంది ఇంకే రిమైనర్ ఏంటి ఇమిటర్ కలెక్టర్ కలెక్టర్ ఇప్పుడు అవుట్ సైడ్ అవుట్పుట్ సైడ్ ఉంటుంది ఇమిటర్ ఏమో ఇప్పుడు కూడా ఇన్పుట్ బేస్ లేదు కాబట్టి ఇమిటర్ ఏమో ఇన్పుట్ సైడ్కే వస్తుంది అనమాట ఓకేనా సింపుల్గా చెప్పాలంటే ఇది కామన్ బేస్ కదా కామన్ బేస్లో బేస్ అనేది ఇన్పుట్ కింద ఉంటుంది అవుట్పుట్ కింద ఉంటుంది ఓకేనే సో ఇక్కడ ఏమవుతుంది ఇమిటర్ అనేది మనకి ఇన్పుట్ కింద వెళ్తుంది అనమాట ఇమిటర్ కామన్ బేస్లో ఇన్పుట్ అలానే అవుట్పుట్ ఏంటి కామన్ కలెక్టర్ అవుట్పుట్ ఏంటి కలెక్టర్ అవుట్పుట్ ఏంటి కలెక్టర్ ఇమిట్ చూడండి కామన్ బేస్లో మనకి ఇన్పుట్ ఏంటి ఇమిటర్ తర్వాత ఏమో అవుట్పుట్ ఏంటి కలెక్టర్ ఓకేనే ఇప్పుడు కూడా బేస్ అనేది ఇన్పుట్ కింద ఉండడానికి ట్రై చేస్తుంది సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి నేను చెప్తున్నాను ఇప్పుడు కూడా ఇన్పుట్ అనేది బేస్ ఉండడానికి ట్రై చేస్తుంది ఇన్ కేసు బేస్ లేదు అనుకోండి తర్వాత ఇమిటర్ ఓకేనా కలెక్టర్ అనేది ఇప్పుడు కూడా అవుట్పుట్ ఉండడానికి ట్రై చేస్తుంది ఓకేనా సో మనకి ఇక్కడ ఏమైంది కామన్ కలెక్టర్ కామన్ కలెక్టర్కి వస్తే కలెక్టర్ అనేది ఇన్పుట్ ఉంటుంది అవుట్పుట్కే ఉంటుంది ఇంకా మిగిలినవి ఏంటి బేస్ ఇంక ఇమిటరు బేస్ యుమిటర్లో బేస్ ఇప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు కూడా ఎక్కడ ఉంటుంది ఇన్పుట్ కింద ఉంటుందని చెప్పాను సో మనకి ఏమవుతుంది బేస్ అనేది కామన్ కలెక్టర్లో మనకి బేస్ అనేది ఇన్పుట్ అనమాట ఓకేనా ఒకటి ఇన్పుట్ అయింది అనుకోండి ఇంక రిమైనింగ్ ఇంకేముంది కామన్ కలెక్టర్లో ఇమిటర్ ఉంది ఇమిటర్ ఏ అవుట్పుట్ టెర్మినల్ ఓకేనా అలానే కామన్ ఇమిటర్కి వచ్చేయండి కామన్ ఇమిటర్లో మనకి రిమైనింగ్ టెమిన ఏమైనా బేస్ కలెక్టర్ కలెక్టర్ ఇప్పుడు అవుట్పుట్ కింద ఉంటుంది కలెక్టర్ అవుట్పుట్ అయితే డెఫినెట్గా బేస్ అనేది ఇన్పుట్ కింద వస్తుంది అనమాట ఓకేనా ఇక్కడికి వస్తారు చూడండి మనకి కామన్ బేస్లో ఓల్టేజ్ గెయిన్ ఏంటి ఓల్టేజ్ గెయిన్ ఓల్టేజ్ గైన్ డ్యునైటెడ్ బై ఏవి కామన్ కామన్ బేస్లో ఓల్టేజ్ గెయిన్ అనేది వెరీ హై వెరీ హై ఉంటుంది అలానే ఇక్కడ ఏమవుతుంది కామన్ కలెక్టర్లో ఓల్టేజ్ గెయిన్ ఉంటుంది ఎంత ఉంటుంది అంటే లెస్ దాన్ యూనిటీ యూనిటీ లెస్ దాన్ యూనిటీ ఉంటుంది అంటే వాటకన్నా తక్కువ ఉంటుంది అనమాట ఒకే ఇందులో కామన్ కలెక్టర్లో అలానే కామన్ యూనిటీలో ఎలా ఉంటుందంటే వెరీ హై వెరీ హై ఉంటుంది అనమాట ఒకనే అలానే ఇదేంటిది ఓల్డేజ్ గెయిన్ అలానే కరెంట్ గెయిన్ కరెంట్ గెయిన్కి వచ్చేసరికి కామన్ బేస్లో ఉంటుంది ఎంత ఉంటుంది అంటే లెస్ దాన్ యూనిటీ లెస్ దాన్ యూనిటీ ఉంటుంది కరెంట్ గెయిన్ ఎలా ఉంటుందంటే వెరీ హై ఉంటుంది వెరీ హై ఉంటుంది ఓకేనా అలానే కామన్ యూమిట్లో కామన్ యూమిట్లో మనకి ఓల్డ్ కరెంట్ గెయిన్ ఎలా ఉంటుంది కరెంట్ గెయిన్ కూడా వెరీ హై ఉంటుంది అనమాట హై ఉంటుంది ఓకేనా సో మనకి ఇప్పుడు ఏంటి పవర్ గెయిన్ ఏంటి పవర్ గెయిన్ పవర్ గెయిన్ చూడండి పవర్ గెయిన్కి మనకి ఏమవుతుంది పవర్ అంటే ఏంటి ప్రోడక్ట్ ఆఫ్ ఓల్టేజ్ ఇంటూ కరెంట్ ఇందులో ఓల్టేజ్ ఎంత ఉంది వెరీ హై ఉంది కరెంట్ ఎలా ఉంది లెస్ దాన్ వన్ ఉంది అంటే ఇది ఎలా ఉంటుంది రెండు మల్టిపుల్ చేస్తే లోలో వస్తుంది అలానే ఇక్కడ చూడండి ఇక్కడ కామన్ కలెక్టర్లో మనకి వోల్టేజ్ గైన్ ఎంత ఉందంటే వన్ ఉంది లెస్ దాన్ వన్ ఉంది అలానే వెరీ హై ఇదేంటిది కరెంట్ గెయిన్ అనేది హై ఉంది రెండు ప్రొడక్ట్ చేస్తే ఎలా ఉంటుంది లోగా ఉంటుంది ఇక్కడ చూడండి కామన్ ఇమిట్లో వెరీ హై వెరీ హై రెండు కూడా వెరీ హైలా ఉన్నాయి సో మరి రెండు ప్రొడక్ట్ చేస్తే మనకేమో వస్తుంది వెరీ హై వస్తుంది పవర్ గైన్ పవర్ గైన్ ఎలా ఉంటుంది వెరీ హై వస్తుంది అంటే ఇన్ కేస్ ఆఫ్ కామన్ యుమిట్ కామన్ యుమిట్లో మనకు పవర్ గైన్ ఎలా ఉంటుంది వెరీ హై అందువల్ల మనం ఏం చేస్తామంటే కామన్ ఇమిటర్ ఆప్లిఫైని మనం యూజ్ చేస్తామన్నమాట కామన్ ఇమిటర్ కాన్ఫిగరేషన్ మనం యూజ్ చేస్తామన్నమాట ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ అధిక ఇన్పుట్ నిరోధకం గల ట్రాన్స్లిస్టర్ ఆకృతిని ఆకృతికరణలో డ్యాస్ వాడతారు సిబి సిసి సిఇ నన్ ఆఫ్ దబో ఇక్కడ ఏమడిగారంటే ఇన్పుట్ అనేది వెరీ వెరీ హై ఓకేనా ఇన్పుట్ అనేది దేనికి రెసిస్టెన్స్ అనేది వెరీ హై ఉంటుందని అడిగాడు అనమాట ఓకేనా మనకి ఎప్పుడైనా సరే బేస్ కలెక్టర్ మనకి బేసిక్ కలెక్టర్ ఇప్పుడైతే మనకి ఇన్పుట్ కింద వస్తాయో మనకి అప్పుడు ఏమవుతుందంటే ఇన్పుట్ రెసిస్టెన్స్ అనేది వెరీ హై వస్తుందన్నమాట వెరీ హై వస్తుంది ఓకేనా సో అది ఎక్కడ అందులో వస్తుందంటే కామన్ బేస్ కామన్ కలెక్టర్ అండ్ కామన్ ఇమిటర్ నన్ ఆఫ్ ద అబౌవ్ అంటే మనకి ఇందులో వస్తుందంటే ఇన్పుట్ కామన్ కలెక్టర్ తీసుకోండి కామన్ కలెక్టర్ ఓకేనా కామన్ కలెక్టర్ ఏంటంటే కలెక్టర్ టెర్మినల్ ఒక ఇదేంటి కలెక్టర్ ఇదేంటి ఎమిటర్ టెర్మినల్ అంటే కామన్ కలెక్టర్లో మనకి ఏమవుతుందంటే ఇది కలెక్టర్ కదా కలెక్టర్ అనేది ఇన్పుట్ కింద వస్తుంది అలానే అవుట్పుట్ కింద వస్తుంది ఇప్పుడు కూడా బేస్ అనేది ఇన్పుట్ ఉండటానికి ట్రై చేస్తుంది బేస్ ఎప్పుడైతే ఇన్పుట్ ఉందో మనకి డెఫినెట్గా అవుట్పుట్ ఏమవుతుంది ఎమిటర్ అవుతుంది ఎందుకంటే కలెక్టర్ అనేది కామన్ ఇన్పుట్కి అవుట్పుట్ కామన్ ఇదేంటిది ఇన్పుట్ ఇదేమో అవుట్పుట్ అనమాట ఓకేనా ఇదేంటిది అవుట్పుట్ ఓకే ఇన్పుట్ బేస్ బేస్ కలెక్టర్ ఏమో ఇన్పుట్ అలానే ఇక్కడ ఏమవుతుంది అవుట్పుట్ అనేది కలెక్టర్ ఇమిటరు ఓకేనా అవుట్పుట్ అనేది కలెక్టర్ ఎమిటర్ ఇమిటర్లో ఇవి హై కరెంట్ ఫ్లో అవుతుంది కలెక్టర్లో కలెక్టర్లో కూడా మనకి మనకి ఏమవుతుందండి సిమ్లట్ ఇమిటర్ కరెంట్ ఫ్లో అవుతుంది అనమాట ఓకేనా బట్ బేస్లో అనేది వెరీ లో కరెంటు బేస్లో మనకి మైక్రో ఆఫ్ మైక్రో ఆంపియర్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది ఎంటర్లో మనకి మిల్లీ ఆంపియర్ కరెంట్ ఫ్లో అవుతుంది అంటే ఈ కరెంట్ రేంజ్ అనమాట కలెక్టర్లో కూడా మనకి మిల్లీ యాంపిర్ కరెంట్ రేంజే ఫ్లో అవుతుంది అనమాట ఓకేనా సో మనకి మైక్రో ఆంపియర్ అంటే ఇక్కడ కరెంట్ ఎలా ఉంటుంది మైక్రో అంటే టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ సిక్స్ అంటే చాలా చాలా తక్కువ ఉంటుంది అనమాట తక్కువ కరెంట్ ఎందులో ఉంటుందని బేస్లో తక్కువ కరెంట్ ఉందంటే దాని మీనింగ్ ఏంటి అందులో రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉందని మీనింగ్ ఓకేనా సో మనకి బేసిక్ కలెక్టర్ అంటే ఇక్కడ కామన్ ఇది ఏ రీజన్ కలెక్టర్ అనేది ఇన్పుట్ కింద ఉంది అవుట్పుట్కి ఉంది దీన్ని ఏమంటారు కామన్ కలెక్టర్ కామన్ కలెక్టర్లో మనకి ఏమవుతుందంటే అధిక ఇన్పుట్ అనేది మనకి ఉంటుంది అనమాట ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఇంపిడెన్స్ మ్యాచింగ్లో ఏ ట్రాన్సిస్టర్ ఆకృతిని వాడుతారు ఇంపిడెన్స్ మ్యాచింగ్ ఇంపిడెన్స్ మ్యాచింగ్లో మనం ఏం యూజ్ చేస్తామంటే కామన్ కలెక్టర్ కామన్ కలెక్టర్ని మనం ఏం చేస్తారంటే ఇంపిడెన్స్ మ్యాచింగ్లో మన కామన్ కలెక్టర్ని యూజ్ చేస్తారనమాట నెక్స్ట్ క్వశ్చన్ బీజేటి ట్రాన్స్మిషన్ డ్యాష్ డాష్ నియంత్రిస్తుంది ఆల్రెడీ చెప్పాను బీజేటి ఇట్ ఈస్ ఏ కరెంట్ కంట్రోలింగ్ డివైజ్ ఓకేనా కరెంట్ కంట్రోలింగ్ డివైజ్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫెట్ ఫెట్ గల టెర్మినల్స్ డ్రైన్ గేట్ సోర్స్ ఫెట్లో మనకి ఏ టెర్మినల్స్ ఉంటాయని అడిగాడు ఓకేనా ఫెట్లో మనకి ఏ టెర్మినల్స్ ఉంటాయని అడిగాడు అనమాట ఓకేనా ఇదేంటంటే ఇది డ్రైన్ ఇది సోర్సు ఇదేమో గేటు డ్రైన్ సోర్సు గేటు ఏ టెర్మినల్స్ ఉన్నాయి డ్రైన్ సోర్సు గేటు సింపుల్గా చెప్పాలంటే ఇదేంటిది ఇలా ఉంటుందా ఫెట్ ఇదేంటిది ఫెట్ ఇదేంటి డ్రైన్ సోర్సు గేటు ఓకేనా మనకి మళ్ళీ మాస్ బర్డ్స్ అనేది టూ టైప్స్ ఉంటాయి ఓకేనా సో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమైనా అంటే ఏ టెర్మినల్స్ ఉంటాయని అడిగాడు సో మనకి ఏముంటాయి డ్రైన్ గేటు సోర్సు సో ఆప్షన్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఓకేనా మనకి యాక్చువల్గా ఫెట్ అనేది ఎన్ని టైప్స్ టూ టైప్స్ అనమాట వన్ ఈజ్ మా సారీ మాస్ ఫెట్ అనేది టూ టైప్స్ ఇక్కడ రాసిన చూడండి మాస్ ఫెట్ మాస్ ఫెట్ అనేది మనకి టూ టైప్స్ అనమాట ఓకేనా వన్ ఈజ్ ఈ ఛానల్ మాస్ ఫెట్ ఈ ఛానల్ మాస్ ఫెట్ అలానే ఇంకోటి ఏంటంటే డి ఛానల్ మాస్ఫెట్ ఫెట్ డి ఛానల్ మాస్ఫెట్ ఫెట్ ఈ ఛానల్ మాస్పెట్ అలానే డి ఛానల్ మాస్పెట్ మళ్ళీ ఈ ఛానల్ మాస్పెట్లో మళ్ళీ అగైన్ టూ టైప్స్ ఉంటాయి వన్ ఈజ్ పి ఛానల్ మాస్పెట్ అలానే ఎన్ ఛానల్ మాస్పెట్ ఉంటుంది అలానే డి మాస్పెట్లో కూడా మనకి టూ టైప్స్ ఉంటాయి అగైన్ పి ఛానల్ మాస్పెట్ ఎన్ ఛానల్ మాస్పెట్ పి ఛానల్ మాస్పెట్ ఎన్ ఛానల్ మాస్పెట్ ఇక్కడ ఏమైంది మాస్పెట్ మాస్పెట్ ఈజ్ మాస్పెట్ ఫుల్ మీనింగ్ ఏంటంటే మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ మెటల్ ఆక్సైడ్ ఫీల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ ఓకేనా ఇది అగెన్ టూ టైప్స్ ఈ మాస్పెట్టు పెట్టు డి మాస్ ఈ మాస్పెట్ అంటే ఎన్హాన్స్డ్ మాస్పెట్ ఏ మాస్పెట్ ఎనాన్సిడ్ మాస్పెట్ డి మాస్పెట్ అంటే మనకి డిప్లిసన్ మాస్ఫెట్ అంటారు ఓకేనే డిప్లిసన్ మాస్పెట్ అని అంటారు అనమాట ఓకేనే ఈ మాస్పెట్ అనేది టూ టైప్స్ పి టైప్ మాస్పెట్ అలానే ఎన్ టైప్ ఎన్హాన్స్డ్ మాస్పెట్ డి మాస్ఫాట్ అగైన్ టూ టైప్స్ పి ఛానల్ డి మాస్ఫెట్ ఎన్ ఛానల్ డి మాస్పెట్ అనమాట వీటి మనకి వీటి డయాగ్రామ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ డిప్లి డి అంటే డిప్రిల్షన్ ఆల్రెడీ ఇందులో డిప్రెషన్ అనేది ఫామ్ అనమాట ఎనహాన్షన్ లో డిప్రెషన్ అనేది ఫామ్ అవుతున్నాను సో ఇది చూడండి ఇక్కడ మనకి ఇన్ని ఉన్నాయి త్రీ టెలెస్ అని చెప్పాను కదా ఇది డ్రైన్ ఇదేమో సోర్సు ఇదేమో గేటు డ్రైన్ సోర్సు గేటు అలానే ఇక్కడ మనకి సబ్స్ట్రేట్ అని కూడా ఒక టెర్మినల్ కూడా ఉంటుంది ఏంటి సబ్స్ట్రేట్ ఎస్ఎస్ ఎస్ఎస్ ఏమంటారంటే సబ్స్ట్రేట్ ఓకేనా డ్రైన్ సోర్స్ గేట్ సబ్స్ట్రేట్ కూడా ఉంటుంది అనమాట డైరెక్షన్ ఎలా ఉంటుంది అంటే అవుట్ ఉంటుంది ఎలా ఉంటుంది అవుట్ ఉంటుంది డైరెక్షన్ ఇదేంటంటే పీ ఛానల్ పీ ఛానల్ డి మాస్ఫెట్ అనమాట అలానే ఛానల్ డి సిమెంట్ డి మాస్ఫెట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ కూడా మనకి ఎన్ఛానల్కి వచ్చరికి ఏమవుతుందంటే మనకి కరెంట్ అనేది ఎన్ సైడ్ వెళ్తుంది ఓకేనా కరెంట్ అనేది వెళ్తుంది ఎన్ సైడ్ వెళ్తుంది ఇదేమో సబ్స్ట్రేట్ ఓకేనా ఇక్కడ ఇక్కడ ఏమో గేట్ గేట్ ఇరు ఇదేమో డ్రైన్ ఇదేమో సోర్స్ ఓకేనా మనకి డైగ్రామ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా ఎందుకంటే మనకి ఎరిమినల్స్ మనకి ఎగ్జామ్లో జూనియర్ ఎగ్జినల్ కోసం ఎగ్జామ్ లో మనకి ఏమవుతారంటే ఈ సర్క్యూట్ డయాగ్రామ్ అనేది దేనికి ఎగ్జాంపుల్ ఓకేనా ఈ సర్క్యూట్ డయాగ్రామ్ అనేది డి మాస్పెట్టా లేదంటే డి మాస్పెట్లో ఎన్ ఛానల్ డి మాస్పెట్లో పీ ఛానలా అని మనకి అడుగుతాడు అనమాట సో మనం ఈ సర్క్యూట్ ఆ సింబల్ చూడగా మనం ఏం చేయాలి ఐడెంటిఫై చేయాలన్నమాట ఓకేనా చూడండి ఎన్ ఛానల్లో మనకేమవుతుంది కరెంట్ ఎన్ సైడ్ వెళ్తుంది ఇక్కడ పీ ఛానల్లో మనకి కరెంట్ అనేది ఇటు సైడ్ వెళ్తుంది అవుట్ సైడ్ వెళ్తుంది కరెంట్ ఇటు సైడ్ వెళ్తుంది అవుట్ సైడ్ వెళ్తుంది అనమాట ఓకేనా ఇక్కడ మనకి డ్రైన్ సోర్సు గేట్తో పాటు మనకి సబ్స్ట్రేట్ అండ్ టెర్మినల్ కూడా ఉంటుంది అనమాట ఓకే ఇదేంటి డిప్రెషన్ రీజన్ మాస్పెట్ కాబట్టి డిప్రెషన్ ఆల్రెడీ ఇందులో లేయర్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి ఇది కంప్లీట్గా ఉందనమాట అదే మనకి ఛానల్ పీచాన్ ఛానల్ ఇదేంటి అనడ్ అనహాన్సెడ్ మాస్పెట్లో మనకి ఏమవుతుందంటే లేర్ అనేది కంప్లీట్గా ఫామ్ అవ్వదు లేర్ అనేది మనకి కంప్లీట్గా ఫామ్ అవ్వదు అనమాట ఓకేనా ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ డ్రైన్ ఉంటుంది ఇక్కడేమో సోర్స్ ఉంటుంది ఇక్కడేమో గేట్ ఉంటుంది డ్రైన్ సోర్సు గేట్ ఉంటుంది ఇక్కడ ఏంటి సబ్స్ట్రేట్ ఉంటుంది ఏముంటుంది సబ్స్ట్రేట్ ఉంటుంది ఇక్కడ కూడా కరెంట్ అనేది పీ ఛానల్ కాబట్టి మనకి ఏంటి సైడ్ ఫ్లో అవుతుందంటే అవుట్వర్డ్ ఫ్లో అవుతుంది అనమాట ఓకేనా అలానే ఇక్కడ ఎన్ ఛానల్ ఉంది ఛానల్ ఇక్కడ చూడండి ఇక్కడ దీనికి డయాగ్రామ్ ఇక్కడ డ్రా చేస్తున్నాను ఎన్ ఛానల్కి వచ్చేసరికి సేమ్ డయాగ్రామ్ ఉంటుంది ఓకే మనకి ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఏం చెప్పాను ఇక్కడ ఎనాన్సెండ్ మాస్పెట్లో మనకి లేయర్ అనేది ఫామ్ అవ్వదు ఓకేనా లేయర్ ఫామ్ అవ్వదు కాబట్టి గ్యాప్ ఉంటుంది ఓకేనా ఎనాన్సి మాస్పెట్లో గ్యాప్ ఉంటుంది కానీ డి ఛానల్ డి ఛానల్ మాస్ఫెట్లో మనకి డిప్రెషన్ మాస్పెట్లో మనకి ఎటువంటి గ్యాప్ అనేది ఉండదు ఎందుకంటే ఆల్రెడీ ఇందులో లేయర్ అనేది ఫామ్ అయి ఉంటుంది అనమాట ఓకేనా సో మనకి ఇదేంటిది సబ్స్ట్రేట్ అలాంటిది ఇదేంటిది డి డ్రైన్ అలాంటిది ఏంటిది సోర్సు ఇది గేట్ టెర్మినల్ ఓకేనా ఇది ఏ ఛానల్ ఎన్ ఛానల్ ఎన్ ఛానల్ కాబట్టి కరెంట్ అనేది ఇన్సైడ్ ఫ్లో అవుతుంది అనమాట ఓకేనా ఇవి ఇవి సింబల్స్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ మాస్పెక్ట్స్ అనమాట ఓకేనా మనకి ఏమన్నా ఫెట్ టెర్మినల్ ఫెట్ టెర్మినల్ మనకి ఏంటి అంటే అంటే డ్రైన్ గే సోర్స్ అనేవి ఉంటాయి అనమాట డ్రైన్ సోర్స్ ఉంటాయి అనమాట ఫెట్ ఎక్కడ యూజ్ చేస్తుంటే వోల్టేజ్ కంట్రోల్ డివైజ్లో యూజ్ చేస్తాను అనమాట ఫెట్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ సిఈ కనెక్షన్లో కరెంట్ ఆంప్లికేషన్ ఫ్యాక్టరీ ఎంత ఓకేనా సీఈ కనెక్షన్ మనకి కామన్ ఎమిటర్ అలానే కామన్ కల కామన్ సారీ కామన్ బేసు కామన్ కలెక్టర్ కామన్ ఇమిటర్ కామన్ బేస్ కామన్ కలెక్టర్ కామన్ ఎమిటర్ ఉన్నాయి మనకి ఇక్కడ ఏమన్నాడు ఆంప్లికేషన్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి ఆంప్లికేషన్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఆంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఆంప్లిఫికేషన్ ఆంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఆంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే అవుట్పుట్ ద రేషియో ఆఫ్ ద ద రేషియో ఆఫ్ ద అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్ అవుట్పుట్ కరెంట్ కరెంట్ ఇమిటెడ్ బై ఐ బై ఇన్పుట్ కరెంట్ అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్ ఏమంటారంటే ఆంప్లికేషన్ ఫ్యాక్టర్ అంటారు ఓకేనా ఇక్కడ ఏమన్నా కామన్ బేస్ కామన్ కలెక్టర్ కామన్ యూమిటర్ కామన్ బేస్లో ఆంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ అంటే ఎంత అంటే ఆల్ఫా ఓకేనా కామన్ బేస్లో ఆంప్లికేషన్ ఫ్యాక్టర్ ఎంత ఆల్ఫా కామన్ కలెక్టర్లో మనకి ఆంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే గామా ఓకేనా ఏంటిది గామా కామన్ కలెక్టర్లో గామా కామన్ యూమిటర్లో ఏంటంటే బేటా ఓకేనా కామన్ బేస్లో ఆల్ఫా కామన్ కలెక్టర్లో గామా కామన్ ఇమిటర్లో బేటా ఓకేనా ఇవేంటి ఇవి ఆంప్లికేషన్ ఫ్యాక్టర్ మొత్తం వీటి వీటికి మనకేం కావాలి ఫార్మ్ కావాలనుకోండి మనకు ఆల్రెడీ చెప్పాను ఆంప్లికేషన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్ ద రేషియో ఆఫ్ ద అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్ ఈజ్ కాల్డ్ ఆంప్లికేషన్ ఫ్యాక్టర్ ఓకేనా సో ఇప్పుడు కామన్ బేస్లో మనకి ఇన్పుట్ టెర్మినల్ ఏంటి అవుట్పుట్ టెర్మినల్ ఏంటి చెక్ చేద్దాం ఇన్పుట్ కామన్ బేస్లో మనకి ఇన్పుట్ ఏముంటుంది ఇన్పుట్ ఇన్పుట్ అవుట్పుట్ కదా కామన్ బేస్ కామన్ బేస్లో ఇన్పుట్ ఏముంటుందంటే ఇమిటర్ ఉంటుంది ఒకటి ఇమిటర్ ఏంటంటే డెఫినెట్ ఇంకోటి ఏమవుతుంది కలెక్టర్ అనేది కామన్ బేస్ కాబట్టి కలెక్టర్ ఏమవుతుంది అవుట్పుట్ ఇప్పుడు కూడా కలర్ అనేది అట్పుట్కి ఉండడానికి ట్రై చేస్తుంది బేస్ అనేది ఇమిటర్ ఉన్న అదే బేస్ అనేది ఇన్పుట్ కింద ఉండడానికి ట్రై చేస్తున్నాను చెప్పాను కదా ఆ రెండు పాయింట్లు గుర్తు పెట్టుకోండి ఓకేనే ఇక్కడ ఏముంది కామన్ బేస్లో ఇంపుట్ టర్మినల్ ఉంది కలెక్టర్ టైమ్లో ఉంది కలెక్టర్ ఇప్పుడు కూడా దీనికి అవుట్పుట్ కలెక్టర్ ఒక అవుట్పుట్ అయిందంటే రిమైనింగ్ ఇమిటర్ అనేది ఇన్పుట్ డెఫినెట్గా ఇక్కడ కామన్ కలెక్టర్ తీసుకోండి కామన్ కలెక్టర్ తీసుకుంటే రిమైనింగ్ ఇన్పుట్స్ ఏమంటాయి కామన్ కలెక్టర్ ఇన్పుట్ కలెక్టర్ కింద ఉంటుంది అవుట్పుట్ కూడా కలెక్టర్ కింద ఉంటుంది రిమైనింగ్ రిమైనింగ్ టెర్మినల్స్ ఏమంటాయి అంటే బేస్ ఇమిటరు బేస్ ఇమిటరు బేస్ ఇప్పుడు కూడా ఇన్పుట్ ఉండడానికే ట్రై చేస్తుంది కాబట్టి ఇన్పుట్ ఏమో బేస్ అవుట్పుట్ ఏమో ఇంక రిమైనింగ్ టెర్మినల్ ఏంటి ఇమిటర్ అవుట్పుట్ ఏమో ఎమిటర్ అలానే కామన్ యుమిటర్ కామన్ యుమిట్లో ఇమిటర్ అనేది ఇన్పుట్ ఉంటుంది అవుట్పుట్ ఉంటుంది అవునా సో కామన్ యుమిట్లో రిమైనింగ్ టెర్మినల్స్ ఏమి బేస్ ఉంది కలెక్టర్ ఉంది కలెక్టర్ ఇప్పుడు కూడా ఏం చెప్పాను అవుట్పుట్ ఇన్పుట్ ఏమో ఒకటే ఒకటేమో అవుట్పుట్ అయింది కాబట్టి డెఫినెట్గా మనకి బేస్ అనేది ఏమవుతుంది ఇన్పుట్ అవుతుంది కామన్ యుమిట్లో బేస్ అనేది ఇన్పుట్ కలెక్టర్ అనేది అవుట్పుట్ మనకేం కావాలి ఆంప్లికేషన్ ఫ్యాక్టర్ ఏంటి ఆంప్లికేషన్ ఫ్యాక్టర్ ఏఎఫ్ అంటే ఆంప్లికేషన్ ఫ్యాక్టర్ కావాలి ఇక్కడ ఆంప్లికేషన్ ఫ్యాక్టర్ డినోటెడ్ బై ఆల్ఫా డినోటెడ్ బై ఆల్ఫా ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా ఈక్వల్ టు మనకి ఏం చెప్పిన అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్ ఇక్కడ ఇన్పుట్ ఏంటి ఇమిటర్ అవుట్పుట్ ఏంటి కలెక్టర్ అంటే కలెక్టర్ కరెంట్ బై కలెక్టర్ కరెంట్ బై ఇమిటర్ కరెంట్ ఓకేనా ఆల్ఫా ఈక్వల్ టు కలెక్టర్ కరెంటు బై ఇమిటర్ కరెంట్ కలెక్టర్ కరెంట్ అవుట్పుట్ కరెంట్ ఇమిటర్ కరెంట్ అనేది ఇన్పుట్ కరెంట్ ఇక్కడ కామన్ కలెక్టర్కి వస్తుంది అనుకున్నాను కామన్ కలెక్టర్ గామా కామన్ కలెక్టర్ ఆంప్లికేషన్ ఫ్యాక్టరీ అంతా అవుట్పుట్ కరెంట్ అంతా అవుట్పుట్ కరెంట్ అవుట్పుట్ ఏమో ఇమిటర్ కాబట్టి అవుట్పుట్ కరెంట్ ఏమవుతుంది ఇమిటర్ అవుతుంది ఓకేనా ఐఈ బై ఇన్పుట్ ఏమవుతుంది బేస్ కాబట్టి ఐబీ అవుతుంది అనమాట ఓకేనా అలానే కామన్ యుమిటర్ కామన్ యూమిటర్కి వస్తే అనుకోండి కామన్ యూమిటర్లో మనకు అవుట్పుట్ ఏముంది కలెక్టర్ యునైటెడ్ బై బేటా ఓకే కామన్ యూమిటర్ ఆంబ్లికెన్స్ పార్ట్ యునైటెడ్ బై బేటా సో మనకి బేటా ఫామ్లో ఏంటంటే మనకి అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్ అవుట్పుట్ ఏంటంటే కలెక్టర్ ఇన్పుట్ ఏంటంటే బేస్ సో ఐసీ బై ఐబి ఐసీ బై ఐబి అనమాట ఐసీ బై ఐబి కానీ మనకి ఎక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చేటో చూద్దాం వాట్ ఈస్ ద కరెంట్ ఆంప్లికేషన్ ఫ్యాక్టర్ సిఈ కాన్ఫిగేషన్ సిఈ కాన్ఫిగురేషన్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది సో ఆంప్లికేషన్ ఫ్యాక్టర్ ఏంటి ఇక్కడ బేటా బేటా ఇందులో ఉందా లేదా ఉంది సో ఆప్షన్ ఫోర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్